రైతులను వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురిచేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. వెంటనే రైతులు పాత బకాయిలు చెల్లించాలని శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో పార్టీ నేతలతో కలిసి దీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో దాదాపుగా 30 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని, ఇందులో ప్రభుత్వం 15 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని, దానికి కూడా సరైన సమయంలో బకాయి చెల్లించలేదని, ఇంకా 15 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద నిల్వ ఉన్నాయని, ప్రస్తుతం రైతులు ఆర్థికంగా వ్యవసాయ పెట్టుబడులు లేక రోడ్డును పడ్డారని, ఈ ప్రభుత్వం రైతులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని, వారు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకపోయి సకాలంలో బకాయిలు చెల్లించకపోతే రైతుల పరిస్థితి ఏంటని అప్పలనాయుడు నిలదీశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. హెచ్ఎల్ నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు బట్టి అలాగే కొన్ని ధాన్యాన్ని కూడా బకాయిలు చెల్లించక ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితులు బట్టి ఈరోజు హెచ్ఎల్ నియోజకవర్గంలో లావేరు తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్షను మేము ఏర్పాటు చేశాం. మేము దీక్షలో కూర్చున్నాం. అయితే మేము గతంలో కూడా అధికారులకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. రైతులకి ఎటువంటి న్యాయం జరగలేదు, అందుకే మేము దీక్ష చేయడం కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ చేసి నేరుగా మేమందరూ కూడా రైతు ప్రతినిధులు అందరం కూడా వెళ్ళి ఈరోజు కలెక్టర్ గారికి జేసీ గారిని కలిసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. అలాగే ప్రభుత్వానికి కూడా మేము దృష్టిలో తీసుకెళ్ళడానికి కూడా మేము అధికారులను కూడా కలడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అయితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం అందరం కూడా రైతులు రైతుంటే మనం ఉన్నామని చెప్పేసి మనం అందరం చెప్పుకుంటున్నాం. కానీ ఆ రైతుకి కష్టం వచ్చేటప్పుడు ఇబ్బంది వచ్చేటప్పుడు ఎవరూ స్పందించలేకపోతున్నాం. దయచేసి ఇక్కడ రాజకీయాలకో లేకపోతే పార్టీలకో అతీతంగా ప్రతి ఒక్కరం కూడా రైతు కోసం చే అవసరం ఉంది. రైతు పొరపాటును కానీ వాళ్ళకి బాధ వచ్చి ఇంట్లో పడుకుంటే మనం అందరం కూడా వీధికి రావాల్సిన వీధి పడవలసిన అవసరం వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా వారికి సరైన గిట్టుబాటు ధర లేదు, పక్కన పెడితే పండించిన పంట కూడా కొనుగోలు లేక ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ఈరోజు దాదాపు ఇచ్చెర్ల నియోజకవర్గంలో 15,000 టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బంది ఉంది. అందుకు 15,000 ఉన్న ధాన్యాన్ని కూడా తిరిగి వారికి డబ్బులు చెల్లించలేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి వాళ్ళు రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ దీక్షా కార్యక్రమానికి రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రధానంగా ఈరోజు రైతు సంఘ నాయకులు అప్పలనాయుడు గారు వచ్చి సంఘీభావం చెప్పి మద్దతు తెలిపినందుకు హెచ్ఎల్ నియోజకవర్గం రైతు తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.